मूवी चाला बहुत ओर मास बालकृष्ण गारी सिनी चरित्र एलांटिदि फाइट सिनेमा एक्कड़ा लेदु मीरु केजीएफ सिनेमा चूसारु कदा केजीएफ सिनेमा फाइट्स ओक तोप अंटारु कदा अलांटि 10 केजीएफ्लु कलिपिते ओक अखंड सिनेमा आ रेंज लो उन्नायि रामलक्ष्मण गारी सिनी चरित्रलो इंत मंचि फाइट्स ए सिनेमाकि इव्वलेदु मन की इंट्रडक्षन फैट क्लैमाक्स फैट रेंज उठदी प्रती कमर्शियल मूवीस की मन को इंदोल्ला प्रती फैट क्लैमाक्स इंट्रडक्षन फैट कल प्रती फैट उ आ रेंज फैट मामूल तरह बोयपाटि श्रीनिगार कोसम चेपाले बोयपाटि श्रीनिगार बालकृष्ण गारी सिनी चरित्र ఎంత మంచి అంటే అతను పరస తెలిసిన ఏకైక డైరెక్టర్ బోయపాటి శ్రీనిగారు వాళ్ళిద్దర కాంబినేషన్ లో 3 కాదు 30 కాదు 300 సినిమాలు వచ్చినా ఇదే రేంజ్ లో ఉంటాయి ఎందుకంటే బాలకృష్ణ గారిని ఎలా చూపించాలి అనేది తెలిసిన ఏకైక డైరెక్టర్ బోయపాటి శ్రీనిగారే లెజెండ్ ని దాన్ని కంపేర్ ఇదొక అద్భుతం అంతే ఇదొక టైప్ ఆఫ్ సినిమా అంతే ఇంకా దీనికి నాలుగురు హీరోలు బాలకృష్ణ గారు బోయపాటి శ్రీనిగారు రామలక్ష్మణ గారు తమన్న గారు ఈ నలుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా అఖండ సినిమా లేదు శ్రీకాంత్ బాత్రలా శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది అతనికి ఉన్న లిమిట్స్ లో అతను చాలా బాగా చేశాడు బట్ ఈ నలుగురు లేకపోతే ఎవరు లేరు తమన్న గురించి కొరం చెప్పాలంటే సాంగ్స్ 10% బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 100% ఉంది అంటే 100 కాదు అలాంటి 100లు ఎన్నో కలిపితే 1000% ఉంది ఆర్ఆర్ గాని లేకపోతే సినిమా ఇంకొకలాగా ఉండేది ఆర్ఆర్ ఒక రేంజ్ లో ఉంది తమన్న అంటే తన కెరీర్ లో ఇంత ది బెస్ట్ ఆర్ఆర్ ఏ సినిమాకి ఇవ్వలేదు అంత బాగా ఇచ్చాడు ఆయన రామలక్ష్మణ గారు కూడా ఇంత మంచి ఫైట్స్ ఏ సినిమాకి ఇవ్వలేదు ఆ రేంజ్ లో ఇచ్చారు చెప్పాను కదా ప్రతి ఫైట్ కూడా ఇంట్రడక్షన్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ కలిపితే అకండ్లో ఉన్న ప్రతి ఫైట్ ఒకటి కాదు ఇక్కడ సీక్వెల్ ఎండింగ్ లో ఫైట్ క్లైమాక్స్ ఫైట్ బాగుంది ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది అంటాం ఇక అలా కాదు ప్రతి ఫైట్ కూడా ఇంట్రడక్షన్ క్లైమాక్స్ కలిపితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉన్నది సూపర్ మూవీ మామూలుగా లేదు ప్రజ్ఞ క్యారెక్టర్ చాలా బాగుంది అంటే ఇప్పటివరకు చేసిన అమ్మాయి క్యారెక్టర్ లో ఇది కొద్దిగా చాలా పవర్ ఉన్న క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగా చేశాడు ఆయన డైలాగ్ బాలకృష్ణ గారి స్టైల్లో ఒక డైలాగ్ చెప్తా ఇది పొలిటికల్ లీడర్ లో కొద్దిగా తీసుకోండి తీసుకోకపోండి చెప్తాను నా స్టైల్లో ఆ డైలాగ్ నేను ఇస్తా పదవిలో ఉన్నంత కాలమే ప్రజలు మీ వెనక ఉంటారు ప్రాణం ఉన్నంత వరకు కూడా సినిమా కోసం ప్రజలు ఉంటారు బోత్ ఆర్ నాట్ సేమ్ ప్రజలకు మీరు డబ్బులు ఇచ్చి వెనక తిప్పించుకుంటారు ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలకు వస్తారు బోత్ ఆర్ నాట్ సేమ్ సో సినిమా విషయంలో మీరు కొద్దిగా కనికరించండి మంచి చేయండి 10 మందిని సంతోష పెట్టండి సినిమా అనేది ఒకటి లేకపోతే భూమి మీద ఇంకేది లేదని ఎంటర్‌టైన్‌మెంట్ లేదు ఒకప్పుడు బుర్రకథలు తోలుబొమ్మలాటలు డ్రామాలు రికార్డ్ డాన్సులు ఇవన్నీ అయిపోయాక తర్వాత సినిమా అనే ఒక అద్భుతం వచ్చింది ఆ సినిమాని ఇంకా అద్భుతంగా తీసుకెళ్తున్నారు ఇంకా తమిళ సినిమాలు హిందీ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలే బాగుంటాయి అని కాకుండా ఇదిరే తెలుగు సినిమా అని రాజమౌళి గారు లాంటి వ్యక్తి చూపించిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా తెలుగువారి సత్తాని చూపి ప్రపంచ స్థాయిలో సినిమా నిలబడుతుంది అలాంటి సినిమాని మీరు తొక్కకండి సినిమాని నిలబెట్టండి ఇక్కడ అందరి పార్టీలో ఫ్యాన్స్ ఉన్నారు అందరి హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాలకు వస్తున్నారు ఏకైక ఎంటర్టైన్మెంట్ ని నాశనం చేయకండి సినిమా బాగుంది ఈ రోజు మేము వచ్చామంటే డబ్బులు ఉన్నాయి కట్టుకొని వస్తాము డబ్బులు లేనోడు నెక్స్ట్ వీక్ చూస్తాడు అప్పటికి డబ్బులు లేనోడికి టీవీలో ఫ్రీగా వేస్తున్నారు అంతక ముందే యదవులు పైరసీ చేసి నెట్ లో అప్లోడ్ చేస్తుంటే దాన్ని డౌన్లోడ్ చేసి బైకుల్లో వెళ్ళేటప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు కాలేజీలో ప్రతి దగ్గర పైరసీని చూస్తూ సినిమాని ఆల్రెడీ నాశనం చేస్తున్నారు మిమ్మల్ని ఒక్కనే కాదు వీటిని కూడా చూస్తున్నాను పైరసీ వస్తే పైరసీ హెచ్డీలో ఆల్రెడీ ఓటీటీలో పెట్టిన సినిమాలు హెచ్డీలో డౌన్లోడ్ చేసి పెడుతున్నారు ఇక్కడ ఎంతమంది పైరసీ చూడకుండా సినిమాల కోసం మాట్లాడుతున్నారు చెప్పండి మీరు చూడట్లేదా నేను చూడట్లేదా అందరము చూస్తున్నాము సినిమాను ఆల్రెడీ పైరసీ అనే భూతంతో చంపేస్తున్నారు సో టికెట్ అనే దాని మీద పెట్టకండి ఇప్పుడు మంచి మంచి సినిమాలు ఇప్పుడు మహాభారతం లాంటి సినిమా తీయాలి అంటే దానికి 10 రూపాయలు ఇచ్చి నా ఏదో గొట్టం సినిమా తీసి దానికి 10 రూపాయలు ఇస్తే మరి అప్పుడు కాస్ట్ ఎలాగొస్తుంది ఇక్కడ నేను ఎందుకు సినిమా కోసం మాట్లాడుతున్నానంటే కొన్ని సినిమాలకి మనం ఎక్స్క్యూజ్ చేయాలి అన్ని సినిమాలకి మన రేట్లు పెడితే జనాలు రారు కొన్ని సినిమాలకు మాత్రమే ఎక్స్క్యూజ్ చేసి కొన్ని అద్భుతమైన సినిమాలు RRR లాంటిది ఆచార లాంటిది ఇలాంటి సినిమాలు లెజెండరీ సినిమాలు ఇలాంటి సినిమాలు కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి రేట్లు కొద్దిగా జనాలకు ఇష్టమైతే ఇంకోటి ఇక్కడ ఎవరికి బలవంతంగా కత్తి చూపు గన్న చూపు మీరు టికెట్లు కొనకపోతే కాదని ఎవడు
ఏ సినిమా వాడు చెప్పడు. మనకి ఇష్టం ఉంటే మనం వచ్చి సినిమా చూస్తాం, మన దగ్గర డబ్బులు ఉంటే టికెట్ కొనుక్కొని చూస్తాం, మనం ఎంటర్టైన్మెంట్కి సినిమాకి వస్తున్నాం. బీర్ బాటిల్ 250 రూపాయలు ఇచ్చి బార్లో కూర్చొని కొంటున్నాం, దూలకి ఇంటికి తీసుకొస్తే 150 కదా, మనకి దూలు ఎక్కువ కాబట్టి బార్లో కూర్చొని 250 కడుతున్నాము. సో బీర్ బాటిల్ 150, బార్లో కూడా 150 అని అమ్మొచ్చు కదా, అమ్మం మనం కొన్ని కొన్ని మనం మాట్లాడకూడదు. కానీ సినిమా విషయంలో ఇక్కడ సినిమాలు అన్నింటికి కూడా ఎక్కువ డబ్బులు ఇమ్మని మాత్రం నేను చెప్పను, అది కూడా చాలా రాంగ్. అద్భుతమైన సినిమాలు కొన్ని ఉంటాయి, మనం అమౌంట్ ఎంత టిక్కెట్ పెట్టుకోగలము, రెస్ట్రిక్షన్ లేవు అని అనుకుంటే ఇవన్నీ ఈ ఒక ఓపెన్గా చెప్తా, టిక్కెట్ రేట్లు పెంచడం, టిక్కెట్ రేట్లు పెంచడం అంటే 300 కంటే ఎక్కువ ఏ యాదవ పెంచట్లేదు, ఓపెన్గా చెప్తా. కానీ బ్లాక్లో 10,000, 20,000, 50,000, 100,000 పెట్టి కొనుక్కునేవాళ్ళు కూడా వెళ్తున్నారు, అది దారుణం, అది దుర్మార్గం. అలా అమ్మినోడికి బొక్కలు వేసేయాలి. 300 రూపాయలు అనేది చాలా ఈ ఒక 250 రూపాయలు. ఒకప్పుడు బిర్యానీ కొనాలంటే 110 రూపాయలకి ఎక్కడో కాకవాడలో దొరికేది, ఇప్పుడు బిర్యానీ ఒక ముక్క వేస్తారో ఒక చెక్క వేస్తారో 250-300 రూపాయలు అవుతుంది, మళ్ళీ సాయంత్రం మాత్రం మనకు ఆకలి వేస్తుంది. కానీ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే జీవితకాలం అది టీవీలో వస్తుంది, యూట్యూబ్లో ఉంటుంది, ఓటీటీలో ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఆ సినిమా మనం చూసే వాళ్ళం మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మాత్రమే థియేటర్కి వచ్చి మనం డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నాం. మిగతా వాళ్ళకందరికీ ఫ్రీగా ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత టీవీలో వస్తుంది, తర్వాత యూట్యూబ్లో వస్తుంది, తర్వాత ఓటీటీలో ఉంటుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, దాని పాటలు, ఫైట్లు, కామెడీ రకరకాలుగా అన్నీ. అంటే మనం 200 రూపాయలు ఖర్చు పెడితే మనకి థియేటర్లో చూస్తాము, అసలు ఏమీ ఖర్చు పెట్టకపోతే ఇంటి దగ్గర చూస్తున్నాము. సో అలాంటి సినిమాలను మనం చంపొద్దు. తెలుగువాడి సత్తా, తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం తెలిసే విధంగా బాహుబలి, మగధీర లాంటి సినిమాలు ఉన్నాయి, అలాంటి సినిమాలు మన తెలుగు నుంచి వస్తున్నాయి. సో తెలుగువాడి సత్తాని తొక్కకండి, ఎంకరేజ్ చేయండి, హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒకరికొకరు దూషించుకోకండి, మీరెంత మేమెంత అని తిట్టుకోకండి, ప్రతిదీ మీరు బాగుండాలి, సినిమాలు బాగుండాలి, జనాలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎవరు బాగోలేకపోయినా బాగున్నా 100 సంవత్సరాలు ఎవడు బతకడు. సో అదొక్కటి తెలుసుకోండి, మీరు కోట్లున్నా కోట్లు లేకపోయినా, కొట్టుకున్నా చంపుకున్నా పొడుచుకున్నా మీకు చావు వస్తే ఆపలేరు, అది 60 కావచ్చు, 30 కావచ్చు, 70 కావచ్చు. శ్రీ మన ఎందుకు సిరివెన్నెల గారు లాంటి అంత లెజెండరీ యాక్టర్ 60 సంవత్సరాలకి ఎక్స్పైర్ అయ్యారని మనం ఎవరు ఊహించలేం. ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక తెలుగు సాహిత్యానికి గర్వకారణమైన ఒక వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చనిపోయారు. అతనికి డబ్బు వల్ల చనిపోలేదు, ఆయనకు పేరు వల్ల చనిపోలేదు, హెల్త్ ఇష్యూ వల్ల. సో డబ్బు ఆయనకు ఉన్నా, పేరు ఒకరు ఉన్నా చావు వస్తే ఆపలేకపోయారు. సో చావు ఆపలేరు, చచ్చిపోయే ప్రతి ఒక్కడికి కక్షలు, సాధింపులు, డబ్బులు, మడ్రలు, ఏంది వాట్ ఇస్ దిస్, వద్దు. మనిషిలా బతకండి, మనుషుల్లో బతకండి, సంతోషంగా బతకండి. ఎంతకంటే బతికేది కొంతకాలమే, ఆ కొంతకాలం సంతోషంగా బతకండి. ఒకరి మీద